గత 40 రోజుల నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఏఐసి పిలుపు మేరకు గత 40 రోజులుగా కస్టమర్లకి బోనస్లు పెంచాలని జీఎస్టీ తగ్గించాలని ఆలస్యంపై కట్టే పెనాల్టీని తగ్గించాలని లోనుపై తీసుకునే ఇంట్రెస్ట్ని కూడా తగ్గించాలని అలాగే ఏజెంట్కి సంబంధించిన అనేక రకాల సమస్యల పట్ల కార్పొరేషన్కి తెలియజేస్తూ ఏజెంట్లకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరచాలని జేఎస్సి పిలుపు మేరకు ఈ 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఏజెంట్స్ రెస్ట్ డేని జేఎస్సి ప్రకటించడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి ఏజెంట్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవడం జరిగింది. కాబట్టి కార్పొరేషన్ కూడా ఏజెంట్ల ఫీల్డ్ ఫోర్స్ పట్ల సానుకూలంగా స్పందించి పిల్లర్స్ ఆఫ్ ది కార్పొరేషన్ అనే ఈ ఏజెంట్కి కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా ఏజెంట్ల పట్ల సరైన సానుకూలత లేకుండా కార్పొరేషన్ నడుస్తుంది. కాబట్టి ఏజెంట్ల సమస్యల్ని స్పందించి ఏజెంట్ల యొక్క జేఏసీని ఆహ్వానించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని గన్నవరం ఏజెంట్స్ గన్నవరం ఎల్ఐసి ఎస్ఓ తరఫున ఏజెంట్స్ మిత్రులందరూ తరఫున తెలియజేస్తుంది. మిత్రులారా, ఈరోజు ఎల్ఐసి జేఏసీ పిలుపు మేరకు 11వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా 4 రోజులు నిరవధిగా సమ్మె కార్యక్రమాలు చేపడుతున్నాం, ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. దీని నిమిత్తం ఈ యొక్క ఎల్ఐసి ఈ పెద్ద కార్పొరేషన్లో 12 లక్షలు 13 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తూ వాళ్ళ యొక్క పిల్లర్స్ అంటున్నారు, కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ ఎట్లాంటి పరిస్థితులు కూడా పట్టించుకునే విధంగా లేదు. గత 65 సంవత్సరాల నుంచి కూడా అదే స్ట్రక్చర్తో నడుపుతూ ఎట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కార్పొరేషన్లు నడుపుతున్నారు తప్పితే మన ఏజెంట్ సమస్యల మీద ఎట్లాంటి స్పందన ఇచ్చేయట్లేదు. దాని నిమిత్తమే మనము లాంగ్ ప్రోగ్రామ్గా పెట్టుకుని గత 30 రోజులు 40 రోజుల నుంచి కూడా మన నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాన్ని మనం భారీ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో జేఏసీ పిలుపు మేరకు విజయవంతం చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి అందరినీ చర్చలకు పిలిచి ఏజెంట్ సంక్షేమ నిధి కానీ ఏజెంట్ల గ్రాడ్యుటీ కానీ అలాగే మనకున్న ఫెసిలిటీస్ కానీ బ్యాంకు వడ్డీ ఇంట్రెస్ట్ రేట్లు కానీ పర్సనల్ లోన్కి వాటికి కూడా అన్ని తగ్గించి ఏజెంట్ల యొక్క ఇది కమిషన్ చర్చలు కూడా మార్చాలని, పెరుగుతున్న రేట్లకు అనుకూలంగా పాత వ్యవహారాలు జరుగుతుంది 66 సంవత్సరాల నుంచి కూడా అన్నీ కూడా గుర్తించి ఏజెంట్ల సమస్యలను పరిష్కరించి అలాగే కస్టమర్లు కూడా బోనస్ రేట్లు బాగా తగ్గించారు, అవి కూడా పెంచి మన కస్టమర్ కూడా న్యాయం చేయాలి. అలాగే జిఎస్టీ కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచి 2.25 తీసుకుంటున్నారు. మనకు వచ్చే బోనస్కి దీనికి క్యాలిక్యులేట్ చేసుకుంటే కస్టమర్ యొక్క తెలివిగల కస్టమర్ ఎవరైనా ఆలోచిస్తే అది చాలా ఇబ్బందికరమైనదిగా ఆలోచిస్తున్నారు. ఆ జిఎస్టీని కూడా తొలగించాలి. అలాగే డిపాజిట్ల మీద వాటి మీద 18% 45% ఇది ఉంది, దీని మీద వాటికి కూడా తొలగించాలని, దాచుకునే డబ్బుకి జిఎస్టీ తొలగించి చేస్తే మనకి సేవింగ్గా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఆ ఎంకరేజ్మెంట్ని మనం పెంచే విధానంలో ఉండాలి. కాబట్టి మన యొక్క సమస్య బదిలీగా ఉండాలంటే జిఎస్టీని తొలగించి మనకు వచ్చే లోన్ ఇంట్రెస్ట్లు వాటి మీద కూడా కస్టమర్కి తగ్గించాలని కోరుకుంటూ తెలియజేస్తాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి 25 లక్షలకి, గ్రాట్యుటీని 10 లక్షలు చేయాలి, అలాగే ఏజెంట్ల కుటుంబాలకి కనీసం దాదాపు 20, 30, 40 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ నమ్ముకుని వ్యాపారం చేస్తున్న ఏజెంట్కి కనీసం లోన్ ఇవ్వాలంటే కూడా ఇవాళ 4 సార్లు 3 సార్లు సీలింగ్ పెట్టేసి 10%, 12% లోన్స్ కూడా ఇవాళ మనకి లోన్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఎన్నిసార్లు ఇచ్చినా నష్టం లేదు. కార్పొరేషన్ దగ్గరే ఏజెంట్కి వచ్చే కమిషన్ ఉంటుంది. కాబట్టి ఆ లోన్స్ లంసం లోన్ విషయం అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ లోన్ విషయం అవ్వచ్చు, బ్యాంక్స్కి వెళ్తే బ్యాంక్ లోన్ తీసుకుంటే కూడా మళ్ళీ ఏజెంట్ అక్కడ ఎల్ఐసి పాలసీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి విశాలమైన దృక్పథంతో కార్పొరేషన్ ఆలోచించి ఈ ఏజెంట్లకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, కస్టమర్కి రావాల్సిన బెనిఫిట్స్ విషయం అవ్వచ్చు సానుకూలంగా స్పందించి ఏజెంట్ జేఏసీని చర్చలకు పిలిచి ఈ విషయాలన్నింటినీ త్వరగా పరిష్కరించి ఏజెంట్లకి మంచి చేయాలని, కస్టమర్లకి మంచి చేయాలని కోరుతున్నాను. జిఎస్టీ 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 జిఎస్టీ